బా డ్రెస్ ఎంత వడ్డన కొనియలేడు సుల్లిగాడు. సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా. అయ్యో ఇయర్ రింగ్స్ కూడా పంపించిండే. తను ఎవరే నడిచేతారా తళుకుల ధారా. నీకోసం ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చిన. ఆ వీడియో చూసేటప్పుడు అదే డ్రెస్ మీద చూస్తావు అనుకుంటున్నా. లవ్ యూ లవ్ యూ టూ డాడమ్. ఒకే ఒక మంచోడిని రొమాన్స్ లో పిచ్చోడిని పల్లె. కానీ నువ్వు నా కోసం ఆగి 1 ఇయర్ దాకా ఆగినావు చూసినావా. చాలా అంటే చాలా గ్రేట్ నువ్వు. పద పద మా అక్క మౌనిక అక్క నా గురించి ఏమైనా అస్సలు తీసుకోలేదు. ఒకవేళ మేము విడిపోవాల్సి వస్తే మాత్రం ఎవరిదైనా ఒక ప్రాణం మాత్రం ఇవ్వాలి. సో కన్నా నాతో అయితలే తొందరగా వచ్చేసి ఆపేస్తున్న వీడియో. సో గైస్ నవీన్ అన్న ఏదో కవర్ పట్టుకొని వచ్చిండు. నవీన్ అన్న తన కవర్ పంపించిండు సాయిగాడు. మేడం గారు రెడీ అవుతున్నారు లోపల. ఏందన్న సర్ప్రైజ్ ఏమన్నా? ఏమో చెప్తా లేడు. మేడం గారు డ్రెస్ మార్చుకుంటారు. వచ్చినాక రియాక్షన్ చూద్దాం. ఏంది విడగొట్టిరా మాట్లాడన్నా ఏం కాదు. సో నాకు తెలియదు. నాకైతే వీడు అన్న ఏదో ఒక టీవీ చూపెట్టాను. టీవీ చూపెట్టి టీవీకి ఏదో కనెక్షన్ కలిపిండు. అది దాంట్లో ఏదో పెట్టిండు. ఏదో చేసిండు. ఇప్పటిదాకా ఆగురా 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 అంటున్నాడు. సరే వెళ్ళి డ్రెస్ మార్చుకోపో సరే వెళ్ళి డ్రెస్ మార్చుకోపో అని ఒకటే చెప్తున్నాడు అన్న. ఏదో సీరియల్ ఆర్టిస్ట్ లెక్క ఒకటే డైలాగ్ నేర్చుకున్నట్టు ఒకటే చెప్తున్నాడు. మేడం అయిందా? దా దా బయటికి రా. బో డ్రెస్ ఎంత వడ్డన కొనియలేడు సుల్లిగాడు. ఒప్పుకోను. నాకు ఎప్పుడు నాకు రాఖీ పౌర్ణమి గిఫ్ట్ కూడా ఇయ్యలేడు. బాగుందే. అయ్యో ఇయర్ రింగ్స్ కూడా పంపించిండే. తను ఎవరే నడిచేతారా తళుకుల ధారా. గుర్తుందా లవర్ ఒక్కతే గుర్తుంటది కదరా సుల్లిగా చెప్తా. కాదే నేను అసలు ఇప్పుడు ఇసుంటి వేసుకుని కూడా పెట్టించిండే మస్తుంది. నిజంగా వస్తుంది అంటే చున్నీ లేకుండా బాగుండాలని చున్నీ కూడా ఇప్పించాడు మా వాడు. బాగుంది నిజంగా బాగుంది. నిజంగా అంటే నిజంగా ఏంటి కొత్త బ్రేకప్ చెప్తాడు అయింది తెచ్చేసి అన్నా బ్రేకప్ చెప్పండి. ఎందుకంటే ప్రిపేర్ అయి ఉంటాం చిరాకు అన్నేమో టీవీ దగ్గర ఏమేమో కథ మాట్లాడు ఇప్పుడు దాకా చెప్పన్నా చెప్పనట్టు ఆగరా 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 అని అంతేమో సర్దింది ఏమో సెట్ చేసిండు ఏదో అన్ని కొట్టిండేమన్నా కొట్టిండా వీడియో కొట్టిండు. సరే ఫ్యాన్ ఆఫ్ చేస్తావు వెయిట్ చూస్తావా చూసేంత ఉందా చూస్తాం. వేరే అమ్మాయి వేరే అమ్మాయి రొమాన్స్ చేసుకుంటే వీడియో పంపేయాలి. మొట్టగా కలిసి వచ్చేది చాలా అంటారు నాకు చాలా ఇష్టం చాలా ఏడిస్తే నాడో సినిమా స్టార్ట్ చేద్దాం. సర్ప్రైజ్ ఏందో ఏమో. ఇక అన్న ఏదో బాక్స్ పెట్టించిండు. సో అక్కడ కనెక్షన్లు పెట్టిండు. ఏందేదో నేను వినొచ్చా పర్సనల్స్ ఉన్నాయి. నువ్వు అక్క నువ్వు సరే పెట్టు. హలో వాట్సాప్ మైండ్ స్టాండ్ ఫ్రమ్ బ్యాక్ చి ఛానల్ గల్లీ పోరీస్. అంటే మౌనికకు ఒక మాట ఇచ్చినట్టు ఒకప్పుడు అక్క నాది గొడవలన్నా అయిపోయినాక అన్న అయిపోయినాక అనివర్సరీ చేయాలరా అంటే ఎవరికి తెలియదు ఎవ్వరు లేరుడా నేను ఒక్కొన్న అంతే ఫోన్ చేసిన అక్క ఇట్లా ఇట్లా పంచాయతీ అని చెప్పిన. నేను ఫోన్ చేసినప్పుడు రమ్మని చెప్పిన. సో ఏంటిదంటే యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నా. యానివర్సరీ సెలబ్రేషన్ నీకు అర్థం కాలేదురా సనకి. సో బేబీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు. కింద కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలామంది మెసేజ్ చేసిర్రు చాలా అడిగిర్రు. సో ఫైనల్లీ యానివర్సరీ అయితే చేస్తున్నా తెలియదు ఎవరికి. సో కేక్ కూడా తీసుకొచ్చిన. ఇంకా మళ్ళీ నీకోసం ఒక డ్రెస్ కూడా తీసుకొచ్చిన. సో పంపిస్తా ఇప్పుడు. ఒక 1 అవర్ తర్వాత నువ్వు ఆ వీడియో చూసేటప్పుడు అదే డ్రెస్ మీద చూస్తావు అనుకుంటున్నా.
ఎందుకంటే 1 అవర్ లోపు నీకు సర్ప్రైజ్. ఇది ప్లీజ్ నా ముడ్డలో వీడికి ఇవన్నీ అలవాటే లేవు అని కొత్తగా ఏంది. సో మన లైఫ్ లో ఎన్నో జరుగునొచ్చు, అంటే స్టార్టింగ్ లో మన లవ్ ఉన్నప్పుడు కానీ స్టార్టింగ్ అప్పుడు కానీ క్యూట్ క్యూట్ గా చాలా కొట్టుకున్నాం, తిట్టుకున్నాం తిరుపతి పోయినప్పుడు. ఇవన్నీ చాలా క్యూట్ మెమొరీస్ ఉండే. సో ఏంటిదంటే గొడవలు కూడా చాలా అయినాయి మాకు. గొడవలు అంటే కొట్టుకున్నాం తిట్టుకున్నాం, కొడితే ఒక 2-3 రోజులు మాట్లాడుకుంటుంటుండే. అటువంటిది ఒక గొడవ పర్సనల్గా ఇంత దూరం తీసుకొచ్చింది. సో ఇంకా స్టార్టింగ్లో నేను ఎవరైనా అమ్మాయిలతో మాట్లాడినా కానీ ఇంకేమైనా చాటింగ్ చేసినా కానీ లైట్ తీసుకుంటుంది, లైట్ తీసుకునేదాన్ని. సారీ ఐ మీన్ అంటే ఎందుకు నావాడి అన్నట్టు ఉంటుంటివో, అది ఏందో నాకు తెలియదు. బట్ చెప్తుంటే అట్లా కానీ ఇట్లా ఇట్లా అని. సో నాన్న లవ్ యూ. లవ్ యూ టు డాడా. ఓకే ఒక మంచోడిని, రొమాన్స్ లో పిచ్చోడిని. నా లైఫ్లో నేను ఎవరిని అంత తొందరగా కనెక్ట్ గాను, నేను నా ఫ్యామిలీ వరకు వస్తేనే అరే ఉంటుంటాం పోతే పోతాం అనుకునే రకం నా మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఎవరు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు మన లైఫ్లో, మనమే ముందు పోతామో వాళ్ళ ముందు పోతామో మనకు తెలియదు. సో అటువంటి దానివి నా లైఫ్లో నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే స్టేజ్కి తీసుకొచ్చినావు. సో గైస్ ఎందుకో ఎమోషనల్ అయిపోతున్నా. నాకు ఏడుపు అనేది చాలా కష్టం రాదు, అంటే నాకు ఎంత క్లోజ్ ఉంటే వస్తుందో నాకు అది కొంతమందికి తెలుసు. సో మీ అందరికీ నా పర్సనల్ లైఫ్ గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పేస్తున్నాడు కన్నా నువ్వు చాలా గ్రేట్ కన్నా నా లైఫ్కి వచ్చేసరికి. ఎందుకంటే మనకు రిలేషన్ స్టార్ట్ అయిన 1.5 మంత్లో నేను ఒక తప్పు చేసిన, అది నీకు తెలుసు మన వాళ్ళందరికీ తెలుసు. కానీ అది తప్పని నీకు తెలిసి కూడా నన్ను ఒప్పుకున్నా చూసినావు, చాలా అంటే చాలా గ్రేట్, లవ్ యూ. ఇంకోటి ఏంటంటే నువ్వు అమ్మాయి దగ్గరికి పోయి బతిమలన్న చూసినావు, నాకు సాయిని వదిలిపెట్టేసి అని ఆ అమ్మాయి కాళ్ళు మొక్కినావు. అసలు నీకు మొక్కాల్సిన అవసరం లేదు, 1.5 మంత్ అది లవ్వే కాదు. కానీ నువ్వు నా కోసం ఆగి 1 ఇయర్ దాకా ఆగినావు చూసినావా, చాలా అంటే చాలా గ్రేట్ నువ్వు. కానీ అదే 1 మంత్ తప్పు నువ్వు చేస్తుంటే నేను వదిలేస్తుండే కావచ్చు, ఇదేంది ఇట్లుందని. కానీ ఈ సిచ్యువేషన్ నిజం చెప్తున్నా, చాలామంది బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ కొంతమందికి కనెక్ట్ అవుతుంది, కొంతమందికి ఉంటారు. అందరికని చెప్పాను నేను. సో నా లైఫ్లో నాన్న నువ్వు మాత్రం 1 ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ నువ్వు నాకు, నా లైఫ్కి వచ్చేసరికి. ఇంకేంటంటే మనం బిజినెస్ పెడదాం అనుకున్నప్పుడు నువ్వు నాకు బ్యాక్ సపోర్ట్ లేకుండే అది ఇప్పటికి కూడా నన్నే ముందుండి నడిపించినావు. ఇంకేదైనా సరే నాకు ప్రాబ్లం వస్తుందంటే ముందుండి పోతావు నువ్వు. నాకు నా లైఫ్లోకి వచ్చేసరికి అయితే కన్నా నువ్వు రిషన్న మౌనికక్క నాకు అది సెకండరీ. ఇంకా నా ఎస్ఆర్ ఫ్యామిలీ అనేసి ఎస్ఆర్ ఫ్యామిలీ యొక్కత అయితే మీరు ముగ్గురు వచ్చేసి నేను ఒకటి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకుంటా. ఒకవేళ మేము విడిపోవాల్సి వస్తే మాత్రం ఎవరిదైనా ఒక ప్రాణం మాత్రం ఇవ్వాలి. ఎన్ని గొడవలు వచ్చినా ఏమైనా విడిపోలేం. నెక్స్ట్ శ్రీ అన్న, నాకు ఏ ఆపద వచ్చినా వస్తావు, ముందు రిషన్న అయితే తర్వాత నువ్వు, వీళ్ళందరూ ఒకటైతే మా అక్క మౌనికక్క. నా గురించి ఏమైనా అస్సలు తీసుకోలేదు. పర్సనల్ చెప్తున్నాడు ఏందేడు. అవునే నాకు అప్పుడు ఒక ఇష్యూ అయింది, దానివల్ల నేను వెళ్ళి కాలు మొక్కినా కాలేందే, నేను వాడి కోసం నన్ను ఎవరు కొట్టినా వరుస్తాను, నన్ను తిట్టినా వరిస్తాను, నన్ను ఇంట్లోకి వెళ్ళి గెంటేసినా వరిస్తానే బాబోయ్ అలాంటి నాకు అనిపిస్తుంది. కానీ తెగిచ్చే కదా పోయి కాలు మొక్కేసి వచ్చినావు అడ్డా. ఇప్పుడు పర్సనల్ చెప్పి తెంగింది, ఇది ఎవరికి తెలియదు మీకు కూడా. నాకు తెలుసు కొంచెం తెలుసు అంతే. ముద్దు పెట్ట లవ్ యూ పెట్టు పోయి డైరెక్ట్ పెడితే అయిపోతుంది కదా. ముద్దు ముద్దు ముద్దంటూనే ముద్దుస్తాడు. సో గైస్ మీకు తెలుసుంటారు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు.
సో కన్నా నాతో అయితే తొందరగా వచ్చేసి ఆపేస్తున్న వీడియో. దొరకదులే రహ్మ బంగారం ఏడు. ప్లీజ్ ఏదైనా తప్పైతే అందరికీ చెప్తున్నా, ఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా చెప్తున్నా, నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా, ఇంకెవరినైనా హర్ట్ చేసినా నేను రియల్గా సారీ చెప్తున్నా. అట్లనే నా యూట్యూబ్ 6 lakh సబ్స్క్రైబర్స్ అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీకు కూడా చెప్తున్నా, మిమ్మల్ని నన్ను ఇబ్బంది పెట్టున్నా సన్నని ఏమన్నా అన్నా అంటే ఇంకేదన్నా పర్సనల్ మ్యాటర్లు వచ్చేసి ఇబ్బంది పెట్టినా ఐఎమ్ రియల్లీ సారీ. చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి లవర్స్ అన్నప్పుడు, ఐఎమ్ రియల్లీ సారీ, ఇంకోసారి జరగదు ఇటువంటి అన్న అని చెప్తున్నా. తప్పైంది రాకన్నా తొందరా స్పెషల్ ఇంత చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడిపించి మేకప్ అంతా వెళ్ళిపోతుంది కానీ డ్రెస్ బాగుంది కదా, చాలా బాగుంది. వాడు ఏడ్చిందంటే అర్థం ఉంది, వాడు నీ కోసం ఏడ్చిందంటే ఇంక నువ్వు హ్యాపీ ఫీల్ కావాలని ఏడుస్తాయిందన్నా. వాడు ఏడుస్తే నాకు ఏడుపు రాదు, అవే నువ్వు కూడా అంతే ఉన్నావు. వాడు నా పిల్ల నా కోసం అన్ని భరించిందని ఏడుస్తున్నాడే, పిచ్చి బుక్ దానిలాగా పిచ్చి దానిలాగా ఆలోచిస్తామైంది. అర్థమైంది కానీ బాధ అనిపించింది ఒకటేసారి చూస్తుంది. ఎప్పుడు చూడలే కదా, చెప్పు ఐ లవ్ యూ చెప్తున్నాడు, చెప్పిండు సారీ చెప్తున్నాడు. తీసేసా నువ్వు వింటున్నావా? సో ఐ లవ్ యూ సో మచ్ కన్నా, నీకోసం నేను ఎంతైనా చేస్తా, నీకు తెలుసు అది ఎంత భరించను ఎంత ఓపిక ఉందో నాకు. లాస్ట్ టైం ఇట్లా కొట్టిండు నా తప్పే లేదా, ఇట్లా కొట్టిండు చెప్పు నిజంగా చెప్పు. ఆడేం తక్కువ కాదు, చిచి ఆడంటే సారీ నేనేం తక్కువ కాదు. వాడు కూడా నన్ను కూడా చాలా ఓపిక పడ్డాడే, అసలు ఎందుకు లవ్ చేస్తున్నా అర్థమే కాదు నిజంగా, ఎందుకు వాడిని చూసి లవ్ చేసిన అర్థమే కాదు. కానీ ఇప్పటికీ ఒకవేళ నాకు ఇట్లా సడన్ గా ఒక థాట్ వచ్చింది అనుకో, సాయి వదిలేసి నా పరిస్థితి ఏంది నా లైఫ్ ఏంది ఒక్కసారి మైండ్ లో తిరిగింది అనుకో, అంతే ఇంకా నా మైండ్ అంతే వాడు వచ్చేంత వరకు వాడు నాతో మాట్లాడేంత వరకు నేను అదే ఆలోచన ఉండిపోతా. సో చెప్తున్నారా ఎర్రిపోక నాతో గొడవలు పట్టుకోకు, మనం ఇద్దరం లైఫ్ లో కలిసి ఉండం, ఇంకా 2 సంవత్సరాలు తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. సరే సరే త్వరపడకో తదుపరి కథ. చెప్తా అన్న మేము సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాం, అవును సెట్ మనకంటే సెట్ కావాలంటే ఒక బిజినెస్ బిజినెస్ ఉంది ఆల్రెడీ, ఇల్లు కావాలి లైక్ కార్ అన్ని కావాలి కదా. సో చెప్తుండ్రా అన్న ఏ ఛానల్ కన్నా నా ఛానల్ కేనా ఇది, ఆరు ఛానల్ గా వీడియో దేనికన్నా గల్లీపూరి. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గల్లీపూరి. అరే సాయి ఐ లవ్ యూ టూ అని కూడా నీకు చెప్తున్నా, ఎందుకంటే మా అక్క కోసం అని గొప్పగా నా కోసం ఏడ్చిన నాకు ఇష్టం, నువ్వు ఏడిచి నాకు చాలా ఇష్టం. లవ్ యూ రా ఎన్నిసార్లు అది చెప్పినారు ఇంకొక రోజు చెప్పు.